హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ కువైట్ లో అనేక మంది అనేక చోట్ల అయితే బ్యాచిలర్స్ అద్దెకైతే ఉంటారు ఇక మీదట రాబోయే రోజుల్లో ఇది చాలా కష్టతరం అవుతుందేమోనన్న నా అభిప్రాయం ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి విద్యుత్ నీరు మరియు పునరుద్పాతక ఇంధనం మంత్రిత్వ శాఖకు చెందిన జుడిషియల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం హవల్లి గవర్నర్ రేట్లో ఉల్లంఘించిన బ్యాచులర్ల గృహాలను తనిఖీ చేయడానికి ఒక తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది ఈ ప్రచారం ఫలితంగా జట్టు అధిపతి అద్నాన్ దష్టి నేతృత్వంలో ఉల్లంఘించే అనేక ఆస్తులకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది ప్రైవేట్ హౌసింగ్లో బ్యాచిలర్స్ హౌసింగ్ ఉన్నందున మూడు ప్రాపర్టీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని హవల్లీ గవర్నర్ రేట్లోని కువైట్ మున్సిపాలిటీ పబ్లిక్ సెక్యూరిటీ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెక్టార్తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నట్లు అనగా తనిఖీలు చేస్తున్నట్లు దష్టి విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి నవంబర్ పద్నాలుగు వరకు జారీ చేసిన ఉల్లంఘనను పదమూడు వందల ముప్పై రెండు ఉల్లంఘనలుగా ఉన్నాయని మరియు ఒక కేసు ధృవీకరించబడిందని పౌరులు మరియు నివాసితులు మంత్రిత్వ శాఖ సేవలను సంరక్షించాలని మరియు విద్యుత్ మరియు నీటిని వృధా చెయ్యవద్దని మరియు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా ఈ బృందం గవర్నర్ రేట్లలో వివిధ ప్రచారాలను కొనసాగిస్తోంది అయితే ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెండు వేల ఐదులో చట్టం నంబర్ నలభై ఎనిమిదిలోని నిబంధనలను అమలు చేసినందుకు కమిటీ ఉల్లంఘనలను అరెస్టు చేయడం మరియు స్థిరంగా ఉన్న కరెంటును కత్తిరించడం మరియు ఉల్లంఘనను కమిటీ బదిలీ చేయడం వంటి రికార్డు జారీ చేసింది ఆల్ అహ్మదీ గవర్నర్ రేట్లో ఒక కాంప్లెక్స్ ఉండడంతో పదకొండు కమర్షియల్ స్టోర్స్లకు మీటర్లు లేకుండా మరియు మినిస్ట్రీకి తెలియకుండా కరెంటును కనెక్ట్ చేసి ఆ స్టోర్ల కోసం నిమిషాలను రూపొందించారు మరియు వాటిని కూడా విద్యుత్తుకు నిలిపివేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి కొత్త కొత్త విషయాలు వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం